నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కౌన్సిలర్ సమావేశ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మా వెంకటగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎవరూ వెళ్లలేదని, ఇతర రాష్ట్రాల నుండి జనాభాను తరలించుకొని పాదయాత్ర కొనసాగిస్తున్నారని అన్నారు. మరి పాదయాత్ర నేనే స్వయంగా నెల్లూరు పోతున్న చూశాను. తమిళనాడు కర్ణాటక నుంచి తీసుకొచ్చినారు, ఇక్కడ ప్రజలు కాదు. అయితే నిన్న మళ్ళా మా సైదాపురం దాటుకుంటూ వేవర్స్ని కూడా తీసిపోయి మాట్లాడించాలని చూశారు. వేవర్స్ ఎవరు వెళ్ళలేదు. ఆ పార్టీలో ఎవరైనా 5-6 మంది ఉంటే వాళ్ళు పోయి మాట్లాడచ్చు. నేను ఒకటే అడుగుతున్నా, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఈయన తండ్రి ఉన్నప్పుడు వేవర్స్ ఆ రోజు గుర్తుకు రాలేదని అడుగుతున్నా. ఆ రోజు 2015లో మరి రాజశేఖర్ బ్రతుకున్నప్పుడు కూడా 2012లో ఆ ప్రాంతంలో మరి వరదలు వచ్చాయి. 11లో కూడా అప్పట్లో కూడా అడిగాం, 20 కిలోలు బియ్యం అంటేనే ఆ రోజు వేవర్స్కి బియ్యం కూడా ఇవ్వాల. ఆ రోజు మరి నువ్వు ఎక్కడ ఉన్నావా అని అడుగుతున్నా. మీ తండ్రి ముఖ్యమంత్రి, నువ్వేమో ఎంపీగా రాజ్యసభలో పార్లమెంట్లో ఉన్నావు. ఆ రోజు వేవర్స్ గుర్తుకు రాలేదని అడుగుతున్నా. ఈరోజు స్పెసిఫిక్గా వేవర్స్ని పిలిచి మీటింగ్ పెట్టాలని ప్రయత్నం చేశావు, నీ మీటింగ్ విఫలమైంది, ఎవరూ రాలా. ఈరోజు వాళ్ళు కోరుకొని అడగని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మొన్న 2015లో వరదలు వస్తే 10,000 చెప్పి 11,500 ఇచ్చాం. రైసు 60 కిలోలు ఇచ్చాం. మరి వాళ్ళకు ఉన్నటువంటి లోన్లు తోసేస్తామని చెప్పి మీ తండ్రి గారు చెప్పారు, ఎక్కడ కూడా రుణమాఫీ చేయాల. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇంకా వాళ్ళకి ఏం కావాలనో పట్టు సబ్సిడీతో పట్టు ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది. నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చాడా అని అడుగుతున్నా. ఆ రోజు ఈ వీవర్స్ గుర్తు రాదని అడుగుతున్నా. ఈరోజు నీ స్వార్థం కోసం నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి 45 సంవత్సరాలకి మరి పెన్షన్ ఇస్తాను. మరి ఆ రోజు నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు పెన్షన్ అంటే అది అసాధ్యం, సాధ్యం కాదని చెప్పని నువ్వు అన్నావు. ఈరోజు నువ్వు 2,000 ఇస్తానంటే ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేరు. మరి బాబు వస్తే జాబ్ వస్తే చెప్పని చెప్పింది వాస్తవం. ఈరోజు అవంతా కూడా సర్వే పూర్తయింది. త్వరలోనే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చేదానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు, ఖచ్చితంగా ఇవ్వబోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి నువ్వు పెద్ద చిన్న అనేది తెలుసుకొని మాట్లాడు. గతంలో కూడా నువ్వు ఎన్నో తూర్లు చంద్రబాబు నాయుడు చెప్పులతో కొట్టాలా, కాలను పట్టుకోవాలన్నావు. దానికి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పారు. రేపు 2019లో రాబోయే ఎలక్షన్లో కూడా నీకు బుద్ధి చెప్తారు. మంచి మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా కూడా ఫామ్ చేస్తుంది. ఇప్పుడే క్లియర్గా 140 సీట్లు తెలుగుదేశానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సర్వేలో కూడా తేలిపోయింది. కాబట్టి నువ్వెన్ని చెప్పినా ప్రజలు నమ్మరు. కాబట్టి నీ కార్యక్రమం నువ్వు ఎంతసేపటికి కూడా ఏదో ఒకటి చేయాలా, అబద్ధాలు చెప్పాలా, సీటు కావాలనే ఆతృత నీకుంది. ప్రజలు అన్నీ ఆలోచిస్తారు. ఎవరైతే ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని దశ దిశ ఏర్పరుస్తారు. ఈరోజు ఆగ మేఘాలుగా పోలవరం పనులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా అడ్డేయాలని నువ్వు సకల ప్రయత్నాలు, పిటిషన్లు పెట్టావు. పేదవాళ్ళు ఎన్ఆర్జీఎస్లో పనిచేసుకుని డబ్బులు తీసుకుంటా ఉంటే దాన్ని కూడా అడ్డుకున్నావు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు తినేస్తున్నారు, ప్రజలకు చేరడం లేదని చెప్పని చెప్పావు. అది కూడా ఈరోజు ప్రజలు కూడా మరి చూస్తున్నారు, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయడం లేదు. వాళ్ళకు కూడా నోరు పెట్టిన పరిస్థితి నువ్వు చేస్తున్నావు. ఈ తెలుగుదేశం శక్తితో పనిచేస్తుంది, పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలని చేస్తుంది. మరి మీ తండ్రి ఏమి చేశాడు? ప్రజలు ఎవరైనా చనిపోతే 1,00,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈరోజు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపల చనిపోతే చంద్రన్న బీమా పెట్టి 2 లక్షలు ఇస్తున్నావు. యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇస్తున్నావు. అదే మరి వర్షాకాలం ఒడిగిళ్ళు పడి మరి చనిపోతే కూడా వాళ్ళకు కూడా యాక్సిడెంట్లుగా తీసుకుని 5 లక్షలు లెక్కనిచ్చాం. ఈ కార్యక్రమాలన్నీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది.
నువ్వేమిటి చెప్పినా ప్రజలు ఇందని చెప్పని తెలియజేస్తున్నారు. స్టే ఏమీ లేదు, వాళ్ళు పోయారు. వాళ్ళకి స్టే సింగల్ జడ్జి ఇచ్చారు, డబుల్ బెంచ్ కేసు ఉంది, అప్పీల్ వేసింది, సెట్ సైడ్ చేసి మనకి మన పొజిషన్లోనే ఉంది. మా పొజిషన్లోనే ఉంది. ఇప్పుడు పూర్తిగా స్టార్ట్ చేస్తాం. క్లియర్గా ఉన్న దగ్గర అన్ని దగ్గర కూడా స్టార్ట్ అయిపోయింది. మోడల్గా చూడాలంటే గూడూరులోనే చాలు. ఆయన ఇల్లు లేదు, పెన్షన్ లేదు అన్నాడు. ఆయన పాదయాత్ర పక్కనే గూడూరులో ఉండింది. ఆయనకు అంత డౌట్గా ఉంటే పోయి చూసి ఉండొచ్చు. ఈరోజు పెన్షన్ అని అన్నాడు. పెన్షన్లు కూడా అందరికి ఇవ్వాలని పార్టీలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఎవరైతే అరుగు ఉంటారో అందరికి ఇచ్చాం. వెంకటగిరిలో అయితే పూర్తిగా ఇచ్చాం. అయితే టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని రిటర్న్ వచ్చాయి, వాటిని కూడా తొందరలో ఇచ్చేస్తున్నాం. ఏది